రైట్ ఒకసారి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఒకసారి మనతో పాటు మాట్లాడడానికి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన డిసిసి అధ్యక్షులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్ ఉన్నారు. సార్ నమస్తే. హలో హలో సార్ నమస్తే సార్, నేను రాము, కాలేజీ టీవీ. రాము చెప్పండి. నేను ఒక ఫంక్షన్ లో ఇప్పటిదాకా. రైట్ రైట్ సార్. సార్ మీరు లైవ్ లో ఉన్నారు, మీ మీద కొంత ప్రచారం జరుగుతూ ఉంది. కేసీఆర్ మీద మీ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాడు. బలమైన లీడర్ అయిన భువనగిరి సంబంధించిన మీ మీద ఎమ్మెల్సీ ఆఫర్ తోటి మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోబోతున్నట్టు కొంత ప్రచారం జరుగుతూ ఉంది సార్. అయితే ఇంతకు ముందే ప్రెస్ మీట్ లో మాట్లాడినాము. అయితే ఏదో వార్త వచ్చిందని నాకు మొదటి నుంచి ఫోన్లు వచ్చినాయి. ఒక పత్రిక ఏ పత్రిక అయినా నిజం నిర్ధారణ చేసుకుని పేపర్ లో ప్రచురణ చేయాలి. ఓకే, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక బలమైన అపోజిషన్ నాయకులుగా ఉండి మా సమయము, మా డబ్బు, మా హెల్త్ కావచ్చు, ఇవన్నీ కూడా గత 7 ఏళ్ళకి వెళ్ళి ఇదే పనిగా తిరుగుతున్నాము. కోస కార్యాచరణ చేసుకుంటున్నాం, పార్టీకి కావచ్చు, పబ్లిక్ కోసం కావచ్చు. మమ్మల్ని ఒక అపవాద వేయడము అంటే అది కూడా వాళ్ళు పేర్లు పెట్టకుండా యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్ని తానే వస్తూ ఉన్న నాయకుడు ఏదో రాసింది. అది ఎవరికి ఆపాదించబడుతుందో, క్లారిటీ ఉందా లేదో తెలియదు. జిల్లాకు సంబంధించిన కీలకమైన నేత అంటే మీరే కదా అక్కడ ఉన్నది. అయితే అదే నేను అదే చెప్తున్నా, అది ఏ విధమైన ఆపాదించుకున్నా. బట్ నిన్న ఒక టీవీలో వచ్చింది, అక్కడ నాయకుడు సాక్షి టీవీలో వచ్చింది, అక్కడ నాయకుడు టీఆర్ఎస్ లో పోతుండని. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరి గురించి వస్తున్నది. ఇది మరి ఇది ఆ పద్ధతిలా చెప్పుకుంటూ పోతే అది తప్పు కదా. అది అంటే ప్రజలను ఒక అయోమయంలో పెట్టివేయడం తప్ప ఏం లేదు. మాకు స్ట్రాంగ్ క్యాడర్ ఉంది భువనగిరిలో, చాలా గట్టిగా ఉన్నాం, ఒట్టి ముచ్చటే లేదు. మేము ఈ ఫస్ట్ కొత్త సంవత్సరం నుంచి వర్గం వేసుకుంటూ పోతా ఉన్నాం. మండల కమిటీలు, జిల్లా కమిటీలు 26కి వెళ్ళి హాత్ సే హాత్ జోడో యాత్ర మొదలైతుంది. మేము కార్యకర్తలము, కాంగ్రెస్ పార్టీ కలిసిపోతూ ప్రజలతో కలిసిపోతూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ కాంగ్రెస్ పార్టీ భువనగిరిలో గట్టిగా ఉంది, తప్పకుండా గెలుపు దిశగా మేము ముందుకు పోతున్నాం. ఎవరైనా మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా సార్? భయపడా మరి ఎందుకో గడుకోసారి టీఆర్ఎస్ లోకి వస్తారు, అది వస్తారు, ఇది వస్తారు అనే వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టుకుని వాళ్ళే మాట్లాడుకుంటే అది మాకు సంబంధం లేదు. బట్ మాకు మా క్యాడర్కి అయితే మేము ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టాం, గట్టిగా చెప్పినాం. నేను అట్లా గిట్ల చేసేది ఉంటే 4 ఏళ్ళకి వెళ్ళి పనిచేయడం తిరగాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ అయినాక అంతకుముందు 3 ఏళ్ళు పనిచేయడం తిరగాల్సిన అవసరం. భువనగిరిలా ఓడిపోయినాక ఎవరు అయినా కూడా తిరగాలి. ఈ రోజు నిజాయితీగా నీతిగా ఉన్నాం. మేము దాన్ని ఆ పేరుని జడగొట్టుకునే కార్యక్రమం ఎప్పుడు కూడా చేయం, ఎప్పుడు కూడా కరెక్ట్ గానే ఉంటాం, జనంలో ఉంటాం, జనం కోసం ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా ప్రయత్నాలు చేసిరా సార్? మీతో మాట్లాడే ప్రయత్నం అలాంటి ఏమైనా చేసిరా? చెప్తున్నా, మాకు ఎలాంటి సంబంధం లేదు. మా గౌడు మాట్లాడలే, మేము అందరూ మాట్లాడలే, ఎన్నడూ కూడా మాట్లాడలే. ఓకే ఓకే. సో అది మాకు మనం పదే పదే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ప్రెస్ లో ఒకసారి మాట్లాడి, మాట్లాడకపోతే కూడా కరెక్ట్ కాదేమో అని మాట్లాడండి అంతే. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీదకి ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు డిసిసి అధ్యక్షులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. సో నేను ఎవరితోటి మాట్లాడే ప్రయత్నం చేయలేదు, నాతో కూడా ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను పార్టీ మారను, టీఆర్ఎస్ పార్టీ మా పైన భయపడే ఇట్లా నిన్న కూడా ఆలరెడీ నియోజకవర్గం సంబంధించి సాక్షి టీవీలో బీలైలే కూడా ఇట్లా పార్టీ మారుతూ కొంత సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉన్నారు. నా పైన కూడా గత కొన్ని రోజులుగా అధికార పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు ఈ రకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భువనగిరి గడ్డ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయని ఖచ్చితంగా గత 7 సంవత్సరాలుగా నేను భువనగిరి ప్రజలకు అందుబాటులో ఉన్నా. ఖచ్చితంగా భువనగిరి గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా ఎగిరేందుకు నా వంతు ప్రయత్నంగా ఖచ్చితంగా కష్టపడతానని చెప్పి సో అనిల్ కుమార్ రెడ్డి గారు అంటారు. సో మొత్తం మీకు అది ప్రచారము తప్పైనప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి బలమైన నాయకుల మీద, బలమైన లీడర్ ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అయితే కొట్లాడతారో, ఆర్థికంగా ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళ మీద ఫోకస్ ఖచ్చితంగా వేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏకపోయినా రేపు పొద్దుగా లేచిన తరుణిస్తున్న తరుణంలో, దగ్గరకు వస్తున్న తరుణంలో ఖచ్చితంగా ఇలాంటి నాయకుల మీద ఫోకస్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత మించిగా చేయాల్సింది ఏముంది, ఎందుకంటే సిట్టింగ్లు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ గెలిచే అవకాశం లేదు. సర్వే రిపోర్ట్ల ద్వారా ఆయన కీలకమైన నివేదిక పోయింది. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి సిట్టింగ్లకు సీట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉండని నేపథ్యంలో ఇట్లా కొంతమంది మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే యాదాద్రి జిల్లాతో పాటు నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లాలో సారు ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. చూద్దాం. వీళ్ళైతే అనిల్ కుమార్ రెడ్డి గారు అంటా ఉన్నారు, మాకు మమ్మల్ని పార్టీలో చేర్చుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు లేదు, అంతా తప్పుడు ప్రచారమని వాళ్ళు అంటా ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతోంది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి. చూస్తున్నాండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.